విఆర్ఎల్ సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా పోరాటం చేస్తున్న వారికి ఈరోజు పరకాల తహసీల్దార్ కార్యాలయం ముందు జరుగుతున్న నిర్వాధిక సమ్మెకు సిపిఎం మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దొగ్గేల తిరుపతి మాట్లాడారు. అర్హత కలిగిన విఆర్ఎలకు ప్రమోషన్లు ఇవ్వాలని, 55 సంవత్సరాలు నిండిన విఆర్ఎల వారసులకు వారసత్వపు ఉద్యోగాలు ఇవ్వాలని, రిటైర్డ్ బెనిఫిట్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం గత 15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నటువంటి విఆర్ఎల్కు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ సిపిఎం సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నది. 2017 సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విఆర్ఎల్కు పే స్కేల్ అమలు చేస్తామని చెప్పి, అదేవిధంగా 55 సంవత్సరాలు నిండి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళ కుటుంబానికి అందులో వాళ్ళకు ఉద్యోగం కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీను ఇప్పటి వరకు నెరవేర్చడం లేదు. అదేవిధంగా ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో విఆర్ఎల్ అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం వాళ్ళ సమస్యలను పరిష్కరించలేదు, వాళ్ళతో చర్చలు జరపట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం వేషజాలకు పోకుండా, పట్టింపులకు పోకుండా వెంటనే ప్రభుత్వం దిగి రావాలి, విఆర్ఎల్తో చర్చలు జరపాలి. వాళ్ళు ఏదైతే పే స్కేలు అమలు కావచ్చు, అదేవిధంగా ఇవాళ రిటైర్ అయినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు, ఇవాళ వాళ్ళు పెడుతున్నటువంటి డిమాండ్లు న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి వెంటనే విఆర్ఎల్తో చర్చలు జరపాలి, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వీరాలతోని వాళ్ళ భేషజాలు పోకుండా, పట్టింపులకు పోకుండా, వాళ్ళ మీద ఈ బాల నిబంధనలకు గురి చేయకుండా ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. పరిష్కరించాలి.